నూనెల ధరలు చుక్కల్ని చూపిస్తున్నాయి వినియోగదారులకి. ముఖ్యంగా కూరల్లో కానీ, అంటే వంటల్లో ముఖ్యంగా చాలా కీలకమైన ఆయిల్ ధరలు కొండెక్కడంతో ప్రజలంతా బెంబేలెత్తిపోతున్నారు. ముఖ్యంగా మహిళా మండలి అయితే చాలా చాలా బాధపడుతూ ఉన్నారు. అసలు ఈ సంసారాన్ని ముందుకు నెట్టుకొచ్చేది ఎలా అంటూ వారంతా తమ బాధను వ్యక్తం చేస్తున్నారు ఆయిల్ ధరలు కొండెక్కి కూర్చోడంతో. ఒకసారి విజయవాడ వెళదాం. విజయవాడలో ఉన్నటువంటి సిచ్యువేషన్స్ ఏంటి, ఆయిల్ ధరలు ఎలా ఉన్నాయి, అక్కడ సిచ్యువేషన్స్ ఏంటి, వాళ్ళ వాళ్ళ వెర్షన్స్ ఎలా ఉన్నాయి? మా కరస్పాండెంట్ కాంతి లైవ్లో సిద్ధంగా ఉన్నారు. కాంతి, మీరు ఉన్న ప్లేస్లో అక్కడ సిచ్యువేషన్స్ ఎలా ఉన్నాయి? వంట నూనెల ధరలకి రెక్కలు వచ్చాయి అండ్ విపరీతంగా పెరిగిపోయాయి, అక్కడ వారి వెర్షన్స్ ఎలా ఉన్నాయి? కాంతి, ఏమంటున్నారు? యా రమణ బాబు, ఏదైతే పెరిగిన నూనె ధరలతోటి సామాన్యులకి పైన భారం పడతా ఉంది. ఏదైతే ఈ రేట్లు ఒక్కసారిగా 20 నుంచి 30 రూపాయలు ఒక కిలో లీటర్కు పెరగడంతో సామాన్య ప్రజలైతే తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారు. అన్ఎక్స్పెక్టెడ్గా ఏంటంటే ఒక లీటర్ మీద 20 నుంచి 30 రూపాయలు తేడా వచ్చినట్లయితే ఆయిల్కి సంబంధించినంత వరకు కూడా ఒక ఇంట్లో ఆయిల్ లేకుండా కనీసం ఏ పని కూడా జరగదు. ఒక రోజుకి కనీసం 1/4 కిలో, ఒక 4 ఉన్నారంటే కనుక 1/4 కిలో ఆయిల్ అనేది ఖర్చు అయ్యే పరిస్థితులు ప్రస్తుతం ఉన్నాయి. అయితే ఆయిల్కి సంబంధించినంత వరకు కూడా రేట్లు పెరగడం అనేది సామాన్యులపైన పెను భారంగానే మారాయని చెప్పాలి. ఏదైతే ఈ ఒక్కొక్క ఆయిల్ రేటు, అలాగే ఒక టిన్ కొనుక్కోవాలి అంటే 15 లీటర్ల టిన్ ఉంటుంది, 15 లీటర్ల మీద 200 నుంచి 300 రూపాయల వరకు కూడా భారం పడిన పరిస్థితి కనిపిస్తుందని చెప్పి సామాన్యులు వాపోతూ ఉన్నారు. ఇక ఆయిల్ కంపెనీల యజమానులు అయితే ఏదైతే ట్యాక్స్ పెరగడం వల్ల ఈ రేట్లు పెరిగాయి అని చెప్పి వారు చెప్తున్న పరిస్థితి ఉంది. ట్యాక్స్ పెరగడానికి కారణం ఏంటి, అలాగే ఈ పెంపు ఏదైతే ఉందో పెంపుకి సంబంధించినంత వరకు కూడా ఇంట్లో గృహిణులు ఏదైతే ఆయిల్ పెరగపోవడము, సామాన్య మనుషులంతా కూడా తీవ్రమైన ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఎక్కువైతే దిగుమతి సుంకము అనేది పెంచడంతో దీనివల్ల రేటు పెరిగింది అని కూడా ఎక్కడైతే వినియోగదారులు వాపోతున్న పరిస్థితి ఉంది. ప్రస్తుతం ఇక్కడ మనం ఉన్న ప్లేస్లో ఈ ఆయిల్ కంపెనీకి సంబంధించినంత వరకు కూడా ఆయిల్ కంపెనీలో ఆయిల్ రిఫైనరీ అనేది జరుగుతుంది. రిఫైనరీ చేసిన తర్వాత ఆయిల్ అనేది టిన్స్లోకి పట్టి పంపిస్తూ ఉంటారు. అయితే ప్రస్తుతం ఈ ఆయిల్కి సంబంధించినటువంటి రేట్లు పెరగడానికి కారణం ఏంటి అనేది మనతోటి ఈ ఆయిల్ కంపెనీకి సంబంధించినటువంటి ప్రొప్రైటర్ ఉన్నారు, ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకున్నాం. ఎందుకంటే ఆయిల్ బిజినెస్లో ఉన్నారు కాబట్టి ఇలా పెరగడం వల్ల సామాన్య ప్రజలకు ఇబ్బందులు లేకుండా ఉంటాయి. దీంతో పాటుగా సామాన్య ప్రజలు పడుతున్న ఇబ్బందులకి ప్రభుత్వం, అంటే కేంద్ర ప్రభుత్వం దీనిపైన ఎటువంటి చర్యలు తీసుకోవాలి, ఎందుకు ఆయిల్ రేట్స్ పెరిగాయనేది ఆయనతో మాట్లాడదాం. సార్ చెప్పండి, ఈ ఆయిల్ రేట్స్ ఒక్కసారిగా పెరగడానికి గల కారణం ఏమంటారు? యాజ్ ఏ మీరు ఒక కంపెనీ, అంటే ఆయిల్ కంపెనీ లీడ్ చేస్తున్నారు, ఒక్కసారిగా ఇలా రేట్లు పెరగడం వల్ల సామాన్య ప్రజల మీద చాలా భారం పడే అవకాశం ఉంటుంది. నమస్తే మేడం, నా పేరు చిత్రాల వెంకటహర్నాథ్. నేను స్టేట్ ఎడిబుల్ ఆయిల్ అసోసియేషన్ సెక్రటరీ అండ్ నిత్యం ఆయిల్స్ యజమానిగా మాట్లాడుతున్నాను. ఈరోజున మీరు మా దగ్గరికి వచ్చినందుకు చాలా థ్యాంక్స్. మీ ద్వారా నేను వినియోగదారులకు కానీ పబ్లిక్ అందరికీ తెలియజేసేది ఏమంటే, గత 12వ తారీఖు వరకు మన ఎడిబుల్ ఆయిల్ ఇంపోర్ట్స్ చేసుకున్న దాని మీదట 5% డ్యూటీ ఉండేది. అయితే గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ ఎక్సైజ్ డ్యూటీ నార్త్లో సోయాబీన్ రైతులందరూ కూడా మాకు ఎంఎస్పీ మ్యాక్సిమం సెల్లింగ్ ప్రైస్ రావడం లేదని చెప్పేసి వాళ్ళు బాగా ప్రెషర్ తీసుకురావడం వల్ల రైతులకి లోకల్లో సపోర్ట్ ఇవ్వాలనే ఉద్దేశంతో గవర్నమెంట్ 5% ఉన్న డ్యూటీని 18-20% ఇంక్రీజ్ చేసి లీటర్కి 18 రూపాయల నుంచి 20 రూపాయలు పెరిగేటట్టుగా దాని ఎఫెక్ట్ ఉంటుందని చెప్పేసి అందరి ఎస్టిమేషను. అయితే మేమైతే నేను నిన్న 3 డేస్ ఎవ్రీ ఇయర్ గ్లోబల్ ఆయిల్ మీటింగ్ జరుగుతుంది, అక్కడికి వెళ్ళి వచ్చాను. వాళ్ళు కూడా చెప్పడం ఏంటంటే, గవర్నమెంటు ఇలా ఎందుకు డ్యూటీ పెంచింది ఇండియన్ గవర్నమెంటు అనే దాని మీద డిస్కషన్ జరిగినప్పుడు, ఇప్పుడు ప్రజెంట్ మన 5% డ్యూటీ మీద మన గవర్నమెంట్కి 16 లక్షల కోట్లు డ్యూటీ రూపంలో వస్తుంది. ఇట్లా పెంచడం వల్ల 45 లక్షల నుంచి 50 లక్షల కోట్ల వరకు గవర్నమెంట్కి డ్యూటీ వస్తుంది. తద్వారా లోకల్లో పామాయిల్ రైతుల్ని, సోయాబీన్ రైతుల్ని మద్దతు ఇచ్చి
వాళ్ళకి ఇంకా క్రాప్లు సపోర్ట్ చేయడానికి మనం ఇంపోర్ట్స్ 5 ఇయర్స్లో మనం ఆయిల్స్ని ఇంపోర్ట్స్ చేసుకోకుండా మనమే మన ఆయిల్స్ని రెడీ చేసుకునేటట్టుగా ప్రజెంట్ మనం 51% ఇంపోర్ట్ ఆయిల్స్ చేసుకుంటున్నాము. ఒక 5 ఇయర్స్లో దాన్ని 10-15%లోకి తీసుకురావడం ఉద్దేశంతో ఈ ఎక్సైజ్ డ్యూటీ రూపంలో గవర్నమెంట్ కలెక్ట్ చేసి అది రైతులకి మద్దతు ధరకు కానీ రైతులకి కొత్త పంట వేయడానికి పామ్ ఆయిల్ తోటలు అవి డెవలప్ చేయడానికి కానీ ఉపయోగిస్తామని చెప్పేసి నాకు నిన్న మీటింగ్లో తెలిసిన విషయము. అట్లాగే గత 4-5 సంవత్సరాలుగా ఎడిబుల్ ఆయిల్ ఇండస్ట్రీస్లో వ్యాపారస్తులు కూడా సరైన ధరలు లేక చాలా ఇబ్బంది పడుతున్నారు. ఈ 20% పెరిగినందువల్ల యాక్చువల్గా ఇండస్ట్రీ కూడా సస్టైన్ అవ్వలేకపోతుంది. మీకు తెలుసు వాళ్ళ రిఫైనరీస్ నడపాలన్నా ఏది నడపాలన్నా కూడా పవర్ కావచ్చు, మ్యాన్ పవర్ కావచ్చు, ఏదైనా సరే చాలా పెరిగిపోయినాయి. రైతులకి మద్దతు ధర కావాలి, వినియోగదారులకి తక్కువ రేట్లు కావాలంటే కూడా మరి ఇండస్ట్రీ కూడా సస్టైన్ అవ్వాలి కాబట్టి ఈ డ్యూటీ తప్పనిసరిగా వేసింది అని చెప్పేసి అందరి అభిప్రాయం. అయితే కొన్నాళ్ళ తర్వాత మళ్ళీ కూడా ఒక 2-3 మంత్స్లో తగ్గిస్తుంది అనేది కూడా నిన్న మీటింగ్లో కొంతమంది అభిప్రాయం వ్యక్తం చేశారు. అయితే మా వినియోగదారులు మా స్టేట్ అసోసియేషన్ నుంచి చాలామంది నిన్న మొన్న ఫోన్లు చేశారు. ఎప్పుడైతే రేట్లు పెరుగుతున్నాయో అధికారులు వచ్చి మా దగ్గర రైడ్స్ చేయటము కొద్దిగా ఇబ్బందులు కూడా పెట్టారని చెప్పి తెలిసింది. సో మేము యాజ్ ఏ ట్రేడర్స్గా మేము 110 రూపాయలు ఆయిల్ కొంటే 112 రూపాయలు అమ్మే వ్యాపారం తప్పితే ఇక్కడ మా దగ్గర పెద్ద స్టాక్స్ కానీ ఇక్కడ హోల్డ్ చేసేది అయితే ఏముండదు. మీరు కూడా మీడియా వాళ్ళు మీరు రిక్వెస్ట్ చేస్తున్నారు అంటే రిఫైనరీ ప్లాంట్స్ ఉన్నాయి మన దగ్గర, వాళ్ళ దగ్గరికి వెళ్తే వాళ్ళ దగ్గర మీ కరెక్ట్గా ఇన్ఫర్మేషన్ ఎందుకు పెరుగుతుంది అనేది వస్తుంది. ఇంకొక విషయం ఏమంటే మీకు మీడియా ద్వారా తెలియజేస్తున్నాను, గవర్నమెంట్ అమ్మో ఇంపోర్టెడ్ ఆయిల్స్ మీద డ్యూటీ పెంచింది. అయితే గత 2-3 రోజుల్లో ఈ లోకల్లో రైస్ బ్రౌన్ ఆయిల్ విపరీతంగా రేట్లు పెంచేశారు. మరి అది ఎందుకు పెంచింది అనేది మీరు మీడియా వాళ్ళ ద్వారా వాళ్ళని ఇండస్ట్రీ వాళ్ళని అడగాలి. ఇంపోర్టెడ్ ఆయిల్స్కి డ్యూటీ పెంచింది కాబట్టి ఇంపోర్ట్ ఆయిల్స్ పెరగాలి, బట్ లోకల్లో రైస్ బ్రౌన్ ఆయిల్ ఎందుకు పెరిగింది అనేది మాకు అర్థం కావట్లేదు. సో మీరు ఇప్పుడు రైట్స్ జరుగుతున్నాయని చెప్తున్నారు, అయితే ఎక్కడైతే ఈ ట్యాక్స్ పెరిగింది, దిగుమతి సుంకం పెరిగింది అని తెలియగానే కొన్ని చోట్ల హోల్డ్ చేసేస్తున్నారు. ఈ ఆయిల్ అంతా కూడా హోల్డ్ చేసి ఒక 2 డేస్ తర్వాత ఇది లేదు, నో స్టాక్ బోర్డ్ పెట్టిన తర్వాత మళ్ళీ అమ్మినట్లయితే ఆ 10 రూపాయలు ఎక్కువ వస్తుంది అనే వ్యాపారులు కూడా ఉన్నారు. అది కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంటుంది కదా, ఎందుకంటే అలా చేయడం వల్ల ప్రజలకి కూడా తీవ్రమైన ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటుంది. మేడం మీరు మంచి క్వశ్చన్ వేశారు, బట్ మీరు గమనించండి ఒక షాపులో మ్యాక్సిమం ఉంటే ఒక 10,000 కేజీలు ఉంటుంది. వాళ్ళు ఒక 10 రూపీస్ లాభం వేసుకుంటే ఎక్స్ట్రా అతను ఎంత లాభం పొందుతాడు? సో అతను కాదు కావాల్సింది. ఇక్కడ గవర్నమెంట్ కూడా ఈ డ్యూటీ వేసింది, డ్యూటీ ఎప్పటి నుంచి నెక్స్ట్ నుంచి మనకు వచ్చే షిప్పుల దగ్గర నుంచి పెరగాలి రేట్ యాక్చువల్గా. కానీ ప్రజెంట్ ఇంపోర్టర్స్ మ్యానుఫ్యాక్చరర్స్ ఎందుకు పెంచేస్తున్నారు? నెక్స్ట్ కదా డ్యూటీస్ పెరగాల్సింది, మరి ఇప్పుడే ఎందుకు పెంచేస్తున్నారు అనేది మీరు ఇంపోర్టర్స్ని అడగాలి, మ్యానుఫ్యాక్చరర్స్ని అడగాలి. మొత్తంగా చెప్తుంది ఆయిల్ రిఫైనరీస్ దగ్గర ఏదైతే దిగుమతి సుంకం పెరగడంతో మేము పెంచాల్సిన వచ్చింది, అలాగే గత 4-5 సంవత్సరాలుగా కూడా ఈ ఆయిల్ ఇండస్ట్రీ పైన పూర్తిగా లాస్లోనే నడుస్తుంది తప్ప ఆయిల్ రిఫైనరీస్ పెట్టుకున్న కేవలం మేము కొనుగోలు చేసి ఒక 2-3 రూపాయల మార్జిన్తోనే మేము బిజినెస్ అనేది చేపడుతూ ఉంటాము. ఖచ్చితంగా ఆదుకోవాల్సిన అవసరం ఉంది. రైతులకు ఏదైతే పంట పామ్ ఆయిల్ కావచ్చు, సన్ఫ్లవర్, ఇవన్నీ కూడా పంట, సోయాబీన్ ఇవన్నీ కూడా పెంచాలి ఒక 4-5 సంవత్సరాల్లో కనుక రైతులు కూడా బాగుపడాలి అనే ఉద్దేశంతోనే ఈ ఆయిల్ దిగుమతి పెంచాము అని చెప్పి కేంద్ర ప్రభుత్వం మాకు ఇచ్చినటువంటి నోటీస్గా చెప్తున్నారు. ప్రస్తుతం అయితే కనుక ఆయిల్కి సంబంధించినంత వరకు కూడా రేట్లు పెరగడంతో అటు సామాన్య ప్రజలు ఇబ్బందులు పడుతుంటే, కానీ వ్యాపారస్తులు మాత్రం ఈ పెంచిన రేట్లలో అనుగుణంగానే ముందుకు వెళ్తున్నాం తప్ప మాకు ఇందులో మార్జిన్ కావచ్చు లేకపోతే మిగిలేదు ఏమీ లేదు ఉండదు అని కూడా చెప్తున్న పరిస్థితే కనిపిస్తోంది రమణ బాబు. థ్యాంక్ యూ కాంతి.